స్కిన్ ని ప్రెప్ చేయడానికి బయోబ్లూమ్ ఫేస్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది గ్లామిగో జాన్యురి బాక్స్ లో ఉంది అండ్ అక్కడక్కడ డ్రై ప్యాచెస్ ఉన్నాయి నాకు, అందుకనే నేను ఈ ఫేస్ ఆయిల్ ని ప్రెప్ చేయడానికి యూస్ చేస్తాను. కొన్ని డ్రాప్స్ తీసుకొని ఇలా డాబింగ్ మోషన్ తో దీన్ని స్కిన్ లోకి అబ్జర్బ్ అయ్యేలాగా దీన్ని స్కిన్ పై ప్రెస్ చేస్తున్నాను. స్కిన్ లోకి ఇది అబ్జర్వ్ అయ్యేదాకా ఇలా వదిలేసాను. దాని తర్వాత ఇవాళ కన్సీలర్ కోసం నేను ఎలెగర్ల్ ప్రో కన్సీల్ యూస్ చేస్తున్నాను. నైకా హాల్ లో చూపించాను నేను దీన్ని, తర్వాత ట్రై చేయలేదు నేను, సో ఇదే మొదటిసారి ట్రై చేయడం. సో కలర్ మోస్ట్లీ కరెక్టే అనుకుంటున్నాను, బట్ చూద్దాం. కొంచెం యెల్లోగా ఉంది బట్ అండర్ ఐస్ కి లెట్స్ సీ. అండర్ ఐస్ కింద నాకు అక్కడక్కడ స్పాట్స్ ఉన్న దగ్గర దీన్ని అప్లై చేశాను. ఇది చాలా ఈజీగా బ్లెండ్ అయిపోయినాయి అండ్ దీని టెక్స్చర్ చాలా స్మూత్ గా ఉంది, సో ఇది చాలా తొందరగా బ్లెండ్ అయిపోయింది. కవరేజ్ కూడా బాగానే ఉంది అండర్ ఐస్ కి, కానీ డార్క్ స్పాట్స్ కి అంత కవరేజ్ ఇవ్వలేదు అనిపిస్తుంది నాకు. ఎనీవే మనం ఫౌండేషన్ తో కవర్ చేస్తాం కాబట్టి ఈవెన్ డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే. కన్సీలర్ బ్లెండ్ చేసేసాను, ఇప్పుడు నేను మేబ్లిన్ ఫిట్ ని ఫౌండేషన్ తీసుకుంటున్నాను. ఇది బ్లెండ్ చేయడానికి రియల్ టెక్నిక్స్ పఫింగ్ బ్రష్ యూస్ చేస్తున్నాను. దీన్ని ఇట్లా పఫింగ్ బ్రష్ అయినా తీసుకొని నేను డైరెక్ట్ గా అప్లై చేస్తాను స్కిన్ మీద. మధ్య మధ్యలో నేను కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే నా సబ్స్క్రైబర్స్ లో చాలా మందికి తెలుగు రాదు, సో ఇన్ కేస్ ఇఫ్ సంబడి ఈస్ వాచింగ్ ఐ వాంట్ దెమ్ ఆల్సో టు అండర్స్టాండ్. ఆ కవరేజ్ సరిపోతుంది, నేను ఇప్పుడు కొంచెం నెక్ పైన కూడా అప్లై చేస్తాను. ఇంకొక కోట్ కూడా అప్లై చేసి మీకు కావాలంటే, కానీ ఇది సరిపోతుంది. ఎస్పెషలీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫౌండేషన్ మెల్ట్ అయిపోతుంది. నార్మల్గా కూడా నాకు ఫౌండేషన్ యూస్ చేయడం అంత ఇష్టం ఉండదు. మీరు నా వీడియోస్ చూస్తే కనుక యూజువలీ నేను బీబీ క్రీమ్ యూస్ చేస్తాను. దానికి రోజు ఇంట్లో తెలుగులోనే మాట్లాడతాను, చాలా మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా తెలుగులోనే మాట్లాడతాను, అయినా వీడియోలో తెలుగులో మాట్లాడాలంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎనీ హౌ ఫౌండేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది కొంచెం అబ్జర్వ్ అయ్యే లోపల నేను ఐబ్రోస్ చేస్తాను. ఓకే, బ్రౌన్ ప్యాలెట్ తీసుకున్నాను, బామ్ కాస్మెటిక్స్ వాళ్ళ న్యూ ట్యూబ్ ప్యాలెట్ అండ్ ఈ బ్రౌన్ కలర్ కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి లైట్గా ఐబ్రోస్ చేస్తాను. ఎక్కువ చేయను, జస్ట్ దట్ ఫౌండేషన్ కొంచెం అక్కడక్కడ అంటుంటుంది అండ్ నేను ఐబ్రోస్ షేప్ చేంజ్ కూడా రోల్ అవుతుంది. సో లైట్ హ్యాండ్తో ఐబ్రోస్ మీద ఈ కలర్ని ఫిల్ చేస్తాను. అక్కడక్కడ నాకు కొంచెం గ్యాప్స్ ఉన్నాయి, ఐబ్రోస్ అంతా ఫుల్ థిక్గా ఏముందో నాకు, సో అక్కడక్కడ ఫిల్ చేస్తున్నాను. ఈ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్ తీసుకొని ఈ ఫౌండేషన్ సెట్ చేస్తాను. సేమ్ పఫింగ్ బ్రష్ యూజ్ చేస్తాను. ఈ మ్యాట్ ఫౌండేషన్ ఒకటి అండ్ మిస్ క్లేర్ లో కూడా ఇక్కడ ఆప్షన్స్ ఊరికే పెట్టుకున్నాను. సో మిస్ క్లేర్ 2-way మ్యాట్ అండ్ పర్లీ ఆల్సో, ఈ రెండు కూడా చాలా మంచి కవరేజ్ వస్తాయి. జస్ట్ అవి యూస్ చేస్తే కూడా కవరేజ్ బాగానే ఉంటుంది. ఫౌండేషన్ ఆర్ బీబీ క్రీమ్ లేకుండా ఒకటి అవి కూడా బాగానే గుడ్ కవరేజ్ ఇస్తాయి. నేను చాలా సార్లు వెడ్డింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఒకటి అవి అప్లై చేస్తాను ఫౌండేషన్ యూజ్ చేయకుండా. బీబీ క్రీమ్ యూజ్ చేస్తే ఇంకా అసలు చాలా మంచి కవరేజ్ వస్తుంది. ఫౌండేషన్ మొత్తం సెట్ చేస్తాను. ఇప్పుడు సివానా కలర్ చీక్ అండ్ కాంటూర్ ప్యాలెట్ లో ఈ కలర్ యూస్ చేసి లైట్ గా ఇక్కడ స్కల్ప్ చేస్తున్నాను, సో దాట్ నా ఫేస్ మొత్తం ఫ్లాట్ గా కనిపించకుండా ఉండడం కోసం. ఈ కలర్ చాలా పిగ్మెంటెడ్ గా ఉంది, సో కొంచెం చూసుకొని యూస్ చేయాలి, లేకపోతే దీనిలో ఉన్న ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్ ని యూస్ చేసి లైట్ గా బ్లష్ అప్లై చేస్తున్నాను. స్కిన్ కి నాచురల్ ఫ్లష్ వస్తుంది. రోజ్ గర్ల్ .com నుంచి ఈ బ్రషెస్ నేను రీసెంట్ గా కొన్నాను.
దీనిలో ఈ గ్లో కలర్, ఇది చాలా లైట్ కలర్, లైట్ యెల్లో షేడ్ తీసుకొని ఇక్కడ హైలైట్ చేస్తాను కలర్ కింద. ఇది చాలా పౌడరీగా ఉంది, సో కరెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ ఇది అండర్ ఐస్ సెట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, అండ్ కొంచెం హైలైట్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఇది ఫైన్ పౌడర్ లానే ఉంది. సో కొంచెం యెల్లోగా ఉంది కాబట్టి కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నా కానీ ఇది సెట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను వెట్ అండ్ వైల్డ్ ఫోటో ఫోకస్ న్యాచురల్ ఫినిష్ సెట్టింగ్ స్ప్రే యూజ్ చేసి ఫేస్ ని సెట్ చేస్తాను. స్మెల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కానీ ఫేస్ సెట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇట్స్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ, ప్రైస్ కూడా ఎక్కువ లేదు. సో ఇఫ్ మీరు ఇప్పుడే కొత్తగా మేకప్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ మేకప్ సెట్టింగ్ స్ప్రే కోసం చూస్తున్నా, డెఫినెట్ గా ఇది ట్రై చేయొచ్చు. మేకప్ సెట్ అయ్యేలోగా నేను నా లిప్స్ ని ప్రిప్ చేస్తాను. ఇది నాన్ టింటెడ్ లిప్ బామ్, యాక్సెసరైజ్ లో తీసుకున్నాను దీన్ని. ఒక సెట్ ఆఫ్ లిప్ బామ్స్ వచ్చినాయి అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెరీ మాయిశ్చరైజింగ్. యాక్సెసరైజ్ లో ఇప్పుడు దాకా ట్రై చేసిన లిప్ బామ్స్ అన్ని కూడా చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి. కొంచెం ద ప్యాకేజింగ్ లుక్స్ లైక్ కిడ్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ లా ఉంటాయి కానీ ఖచ్చితంగా చాలా మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి. సో ట్రై చేయొచ్చు. ఇది లారియల్ న్యూడ్ ప్యాలెట్ అండ్ ఎనీ న్యూడ్ ప్యాలెట్ తీసుకొని దానిలో ఉన్న సార్ట్ ఆఫ్ బ్రౌనిష్ కలర్ తీసుకొని బేస్ సెట్ చేయొచ్చు. దీనిలో ఉన్న ఈ రెడ్ షేడ్ తీసుకుంటున్నాను. మనం ఆరెంజ్ అండ్ పర్పుల్ మేకప్ చేస్తున్నాం కాబట్టి ఈ రెడ్ పింక్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ షేడ్స్ మంచి బేస్ ని సెట్ చేస్తాయి అండ్ మనకి కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇది నా ఐలెట్స్ పైన నేను దీన్ని వేసాను. యాజ్ యూ కెన్ సీ ఇది మిస్ క్లేర్ ప్యాలెట్, ఐ ఫర్గాట్ టు మెన్షన్ దాట్ మిస్ క్లేర్ ప్యాలెట్ లో అన్ని షేడ్స్ చాలా పిగ్మెంటెడ్ గా ఉంటాయి. ఇది నేను వేరే వీడియోస్ లో కూడా యూజ్ చేస్తున్నట్టున్నాను. సో ఎనీ హౌ ఇక్కడ క్రీజ్ ఏరియాలో నేను అప్లై చేస్తున్నాను. ఈ మొత్తం దీన్ని డార్క్ చేస్తున్నాను. ఇది చాలా మంచి డెప్త్ ఇస్తుంది అండ్ దీనిపైన పర్పుల్ యూజ్ చేయడంతో పర్పుల్ అండ్ ఆరెంజ్ కి మంచిగా సెట్ అవుతుంది. ఆరెంజ్ అలా పాప్ అవ్వకుండా యూ కెన్ జస్ట్ సీ ఎ నైస్ ట్రాన్సిషన్. లెఫ్ట్ ఐకి కూడా అప్లై చేస్తాను. ఇప్పుడు దీనిలో ఉన్న పర్పుల్ లాంటి షేడ్ ని తీసుకుంటున్నాను. ఇది కొంచెం డార్క్ షేడ్ బట్ లైక్ దీనిపైన కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఐలిడ్స్ కి కొంచెం పైన దీన్ని యాడ్ చేస్తున్నాను. సో మనకి మంచి స్మూత్ ట్రాన్సిషన్ వస్తుంది. ఈ డార్క్ పర్పుల్ కలర్ తీసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా కొంచెం ఫాలోఅవుట్ ఉంది. సో మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని క్లీనప్ చేస్తాను. కొంచెం బ్రాంజీ షేడ్ తీసుకొని కింద ఐలిడ్ కింద అప్లై చేస్తాను. ఒట్టి ఎండ్స్ లో మాత్రం అప్లై చేస్తాను. గోల్డెన్ షేడ్ తీసుకొని దీన్ని ఇక్కడ హైలైట్ చేయడానికి యూజ్ చేస్తాను. ఈ షిమరీ షేడ్ తీసుకొని బ్రౌ బోన్ కింద హైలైట్ చేస్తున్నాను. నా ఐ మేకప్ అండ్ బ్రౌస్ కూడా షార్ప్ గా కనిపిస్తాయి. ఐ మేకప్ మొత్తం బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వింగ్ లైనర్ డ్రా చేస్తున్నాను. డార్క్ ఐ షాడో వేసుకున్నప్పుడు లైనర్ లేకపోతే అంత బాగోదు, ఎస్పెషలీ ఇండియన్ స్కిన్ టోన్ మీద. సో మస్కారాకి బెనిఫిట్ రోలర్ ల్యాష్ యూస్ చేస్తున్నాను. మేబీ ల్యాష్ సెన్సేషనల్ స్టిల్ మై బడ్జెట్ ఫ్రెండ్లీ ఫేవరెట్. చాలా వీడియోస్ లో కూడా అదే యూస్ చేస్తున్నాను. సో జస్ట్ చేంజ్ కోసం ఇవాళ ఇది యూస్ చేస్తున్నాను.
డెఫినెట్లీ మస్కారా ట్రై చేయండి. చాలా సింపుల్ గా మంచి లాంగ్ కర్ల్స్ ఇస్తుంది, ఆల్మోస్ట్ మంచి ఫేక్ లాష్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇవాళ లిప్స్టిక్ కి కిస్ బ్యూటీ బటర్ లిప్స్టిక్ షేడ్ నెంబర్ 10 యూజ్ చేస్తున్నాను. ఇది మరూన్ కి మాఫ్ కి మధ్యలో ఉంటుంది, కొంచెం లైట్ పర్పుల్ షేడ్ అండ్ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని అనిపించింది. ఆల్రెడీ మన ఐ మేకప్ చాలా బ్రైట్ గా ఉంది కాబట్టి లిప్స్టిక్ ని టోన్ డౌన్ చేయడానికి సివానా గోల్డ్ లిప్స్టిక్ లో 05 షేడ్ ఇది ఆల్మోస్ట్ న్యూడ్ షేడ్, పింకీ న్యూడ్ లా ఉంటుంది. దీంతో దీన్ని టోన్ డౌన్ చేస్తాను. ఇప్పుడు కూడా కొంచెం బ్రైట్ గానే ఉంది, కొంచెం బ్రౌనీ న్యూడ్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఈ లుక్ ని ఫెస్టివ్ మేకప్ ఆర్ వెడ్డింగ్ మేకప్ కి యూజ్ చేయొచ్చని నేను ఇలానే బ్రైట్ గా వదిలేస్తున్నాను. మన మేకప్ పూర్తి అయిపోయింది, జస్ట్ బిందీ యాడ్ చేస్తున్నాను అండ్ ఇది ఫెస్టివ్ ఆర్ వెడ్డింగ్ మేకప్ లుక్ కాబట్టి కొంచెం గ్లో కోసం హైలైటర్ గా ఫేసెస్ అల్టిమ్ ప్రో మెగా గ్లో యూజ్ చేస్తున్నాను. సో దీన్ని లైట్ గా ఇక్కడ డాబ్ చేస్తున్నాను, డాబ్ చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. ఇది అక్కడక్కడ యూజ్ చేయొచ్చు, లైక్ యాక్చువల్లీ మంచి గ్లోయీ లుక్ కావాలి అంటే యాక్చువల్లీ ఫౌండేషన్ లో కలిపి కూడా యూజ్ చేయొచ్చు ఆర్ ఫస్ట్ యూజ్ చేసినప్పుడే మాయిశ్చరైజర్ లో కలిపి కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ కాలా బోన్స్ దగ్గర కూడా అప్లై చేయొచ్చు, లైట్ ఎక్కడైతే హిట్ చేస్తుందో అక్కడ అప్లై చేస్తే లైట్ పడినప్పుడు అలా మంచి గ్లో కనిపిస్తుంది అండ్ ఇది చాలా గ్లో వితిన్ లాగా స్కిన్ నే గ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. దట్స్ ద గుడ్ పార్ట్ అబౌట్ దిస్ హైలైటర్. దీన్ని ఐ షాడోగా కూడా యూజ్ చేయొచ్చు, హైలైటర్ గా కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఎక్కువ కూడా యూజ్ చేయొచ్చు. న్యాచురల్ లుక్ కోసం నేను కొంచెం మాత్రమే యూజ్ చేశాను, లైట్ హిట్ చేసినప్పుడల్లా ఇది మంచి గ్లో వస్తుంది. సో దీంతో మన మేకప్ పూర్తి అయిపోయింది. అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నాకు కమెంట్స్ లో చెప్పండి. పర్పుల్ అండ్ ఆరెంజ్ లుక్ ని వెడ్డింగ్స్ కి వేసుకోవచ్చు, ఫెస్టివ్ మేకప్ కి వేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ టోన్ ఇట్ డౌన్ అ లిటిల్ బిట్ అండ్ కొంచెం ఐ షాడో ఇంత బ్రైట్ గా కాకుండా సింపుల్ గా చేస్తే నార్మల్ ఫెస్టివల్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇది వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్ కి ఉపయోగపడుతుందని ఇలా బ్రైట్ గా చేశాను. ఈ డ్రెస్ ని బట్టి కలర్ కాంబినేషన్ ని మార్చుకోవచ్చు. నేను ఇక్కడ ఆరెంజ్ అండ్ పర్పుల్ చేశాను, నా డ్రెస్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కాబట్టి యూ కెన్ డూ పింక్ అండ్ బ్లూ, యూ కెన్ డూ పింక్ అండ్ ఆరెంజ్. మీ కలర్ కాంబినేషన్ ని బట్టి దీన్ని మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. నేను హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ వీడియోస్ చేస్తాను, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ చేస్తాను. సో మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ని కూడా నొక్కండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.